టాలీవుడ్ లో దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి సినిమాతో నందమూరి బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. బాలయ్య ఖాతాలో వరుసగా మూడో సినిమా 100 కోట్ల గ్రాస్ అందుకున్న రికార్డు కూడా నమోదైంది. గతంలో అఖండ వీరసింహారెడ్డి సినిమాలు కూడా ఈ ఫీట్ సాధించాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఒక సినిమా 4 వారాలు ఆడటమే గగనంగా మారింది. అలాంటిది భగవంత్ కేసరి సినిమా 5 వారాల పాటు మంచి వసూళ్లు సాధించి ఆదివారంలోకి అడుగుపెట్టింది. కాంపిటీషన్గా విడుదలైన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం కూడా బాలయ్య సినిమాకు కలిసొచ్చింది. అయినా ఈ సినిమా 50 రోజులు ఆడకుండా దుకాణం సర్దేసింది. దీనికి కారణం భగవంత్ కేసరి మూవీ నిర్మాతలు కక్కుర్తి పడటమే అని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. నిజానికి ఓటీటీ డీల్ ప్రకారం భగవంత్ కేసరి సినిమా 7 వారాల తర్వాతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కావాలి. కానీ 2 వారాలు ముందే స్ట్రీమింగ్కు అవకాశం ఇస్తే అదనంగా 5 కోట్ల రూపాయలు చెల్లిస్తామని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సినిమా నిర్మాతలకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు ఈ డీల్కు అంగీకారం తెలిపినట్లు సమాచారం అందుతోంది. మరో 2 వారాలు సినిమాను ప్రదర్శించినా తమకు 40 నుంచి 50 లక్షలు మాత్రమే వస్తాయని, కానీ అమెజాన్ డీల్ ఓకే చేస్తే 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని నిర్మాతలు మాస్టర్ ప్లాన్ వేశారు. ఫైనల్గా నిర్మాతలు సాహుకారపాటి హరీష్ పెద్ది తీసుకున్న నిర్ణయం కారణంగా బాలయ్య మూవీని 6వ వారంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో తొలగించి కొత్త సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ నిర్మాతలు ఈ డీల్ ఒప్పుకోకపోతే భగవంత్ కేసరి సినిమా 50 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని ఉండేదని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఫైనల్గా 5 వారాల తర్వాత భగవంత్ కేసరి సినిమా టోటల్ రన్ దాదాపుగా పూర్తయిందని బాక్సాఫీస్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువే వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల వరకు భగవంత్ కేసరి 57 కోట్ల రూపాయల షేరు, 99 కోట్ల రూపాయల గ్రాసు రాబట్టింది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 70 కోట్ల 60 లక్షల షేరు, 140 కోట్ల గ్రాసు వసూలు చేసింది. సెయిన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహుకారపాటి హరీష్ పెద్ది కలిసి భగవంత్ కేసరి చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడికి నిర్మాతలు టయోటా వైల్డ్ ఫైర్ కారును బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ కారు విలువ 1 కోటి రూపాయలకు పైనే ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ 7 సినిమాలు హిట్ కొట్టినా కూడా ఇప్పటి వరకు దర్శకుడు అనిల్ రావిపూడికి ఇలాంటి బహుమతి అందలేదని సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తెలీదా మీకు, ఇది పచ్చి నిజం.